కళ్ళపక్షు తెలుగుదేశం పార్టీలో చురుకైన కరుకైన నాయకుడు. ఎప్పుడు పార్టీ పరంగా ఏ కార్యక్రమం అప్పచెప్పినా అంకిత భావంతో పనిచేసే నాయకుడు. వారు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించిన నిరసనగా ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతూ ఉన్నాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా కేసులు పెట్టి వేధించటం, ఈరోజు రేపు మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించడం సహించలేకపోతున్నారు. అందులో భాగంగా అనేక చోట్ల పాటల రూపంలో కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అల్లాపక్షి గారు తను సొంతంగా తన మిత్రులతో కలిసి ఒక మంచి పాటని చిత్రీకరించి ఈనాడు మొత్తం ఆ యొక్క కార్యక్రమ ఆవిష్కరణకి మమ్మల్ని అందరిని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ప్రజా ఉద్యమాలు, అదేవిధంగా ప్రజల్లో చర్చా వేదికలు, పలు పద్ధతుల్లో ఆ యొక్క అక్రమ అరెస్టుని నిరసిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని కోరుతూ మనస్ఫూర్తిగా అల్లాపక్షిని అభినందిస్తూ నాకు సార్ పట్టుకోరు వెనకరన్నా. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం తెలుసుకో, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం తెలుసుకో. అందరు నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అంధకార పాలన, మరి ఈ పాలన గురించి జనాల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి తెలుగు ప్రజలకు ఒక పిలుపుగా ఒక పాట ద్వారా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పాటను మన ప్రియాతి ప్రియమైన నేత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా వారి సోదరులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని దీన్ని లాంఛనీయంగా మరి మన ఎమ్మెల్యే గారు లాంచ్ చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఈ పాటను తెలుగు తమ్ముళ్ళందరూ, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షించి కొంత జనచైతన్యం తెచ్చుకొని ఇకనైనా కూడా మనం మేల్కొని ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ పాటను ఇంత ఘనంగా లాంచ్ చేసినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు.